బల్దియా ఎన్నికల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ అంజని కుమార్ పరిశీలించారు. నగరంలో ఉన్న అన్ని డిఆర్సీ కేంద్రాలను పరిశీలించినట్లు ఆయన తెలిపారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బల్దియా ఎన్నికలు నిర్వహించడం తమ బాధ్యత అని స్పష్టం చేశారు. డిఆర్సీ కేంద్రంలో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ రూమ్, సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్, ప్రివెన్షన్లపై పరిశీలించి లొకేషన్ ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడామని వెల్లడించారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు ప్రజలు నమ్మవద్దని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. हाँ नेचुरली अभी तो पूरे लोग सब जीएचएमसी इलेक्शन चैलेंजेस तो सिर्फ ऊपर नहीं करते क्योंकि वो लोग मूवी करने के लिए कर रहे हैं साउथ जोन, ईस्ट जोन, वेस्ट जोन लो पब्लिक इंटरेक्शन, फ्लैग मार्चेस, दरबाता कम्युनिटी इंटरेक्शन एक्सरसाइज पूरा जरूरत होंगी. పర్పస్ ఆఫ్ కమ్యూనిటీ బిల్డింగ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ అంటే విదౌట్ ఎనీ ఫియర్, విదౌట్ ఎనీ బయస్, ఆల్ ఓటర్స్ ఆల్మోస్ట్ 75 lakh పైన ఓటర్స్ సిటీలో ఉన్నారు. నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము, జిహెచ్ఎంసీ ఇలెక్షన్ అంటే డెమోక్రటిక్ ప్రాసెస్కి ఒక ఫౌండేషన్ ఉంది. దట్ ఈస్ ద మోస్ట్ ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ ఇలెక్షన్ ఇన్ ఏ డెమోక్రటిక్ సెటప్ ఇన్ అర్బన్ ఏరియాస్ and particularly Hyderabad. Now Hyderabad city ante country ki number 1 city undi. Ministry of home affairs prakaram so many analysis, so many reports lo Hyderabad ki number 1 position vastundi. Global survey lo kuda London tarvata we are number 2 in many things. So ee enta positive atmosphere lo, enta developing atmosphere lo నేను అందరు ఓటర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాను, 100% విత్ యువర్ ఫ్యామిలీ మీరు రండి, అండ్ ఆల్ ఓటర్స్ షుడ్ కమ్ అండ్ కాస్ట్ ద ఓట్ మీ కన్వీనియన్స్ కోసం, మీ కన్వీనియన్స్ కోసం అన్ని అరేంజ్మెంట్ ఉంది. దేర్ విల్ నాట్ బి ఎనీ ప్రాబ్లమ్ టు ఎనీ వన్ ఆఫ్ యూ. ప్లీజ్ కమ్ అండ్ కాస్ట్ యువర్ ఓట్ అండ్ మేక్ హైదరాబాద్ మోర్ డెవలప్.